హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మాఘమాసము వస్తుంది కాబట్టి ఒత్తులు ఎలా వెలిగించాలో చెప్తాను. మాఘమాసంలో మనము ఇవి కమలమొత్తులు, ముందు వీడియోలలో చూపించాం కదా, ఆ ఒత్తులు ఇలాగా 31 తయారు చేసుకొని పెట్టుకొని నెయ్యిలో అద్దుకొని ప్రతిరోజు తులసి కోట దగ్గర కానీ విష్ణుమూర్తి దగ్గర వెలిగించుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ మాఘమాసంలో విష్ణువు శివునికి ఇద్దరికి ప్రీతికరం కాబట్టి ఇలాగా శివలింగం ఒత్తులు కూడా చేసుకొని ఉంచుకొని ఇవి శివుని దగ్గర నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించవచ్చు. ఇవి కూడా 31 చేసుకొని మనము వెలిగించుకోవచ్చు. ఈ మాసంలో ఇట్లా వెలిగించుకోవడం వల్ల చాలా మంచిది. ఇది సబ్స్క్రైబ్ చేయండి, మా లైక్ చేయండి, షేర్ చేయండి, మా వీడియోలు మరీ మరీ చూడండి. ఇవి నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మాఘమాసము వస్తుంది కాబట్టి ఒత్తులు ఎలా వెలిగించాలో చెప్తాను. మాఘమాసంలో మనము ఇవి కమలమొత్తులు, ముందు వీడియోలలో చూపించాం కదా, ఆ ఒత్తులు ఇలాగా 31 తయారు చేసుకొని పెట్టుకొని నెయ్యిలో అద్దుకొని ప్రతిరోజు తులసి కోట దగ్గర కానీ విష్ణుమూర్తి దగ్గర వెలిగించుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ మాఘమాసంలో విష్ణువు శివునికి ఇద్దరికి ప్రీతికరం కాబట్టి ఇలాగా శివలింగం ఒత్తులు కూడా చేసుకొని ఉంచుకొని ఇవి శివుని దగ్గర నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించవచ్చు. ఇవి కూడా 31 చేసుకొని మనము వెలిగించుకోవచ్చు. ఈ మాసంలో ఇట్లా వెలిగించుకోవడం వల్ల చాలా మంచిది. ఇది సబ్స్క్రైబ్ చేయండి, మా లైక్ చేయండి, షేర్ చేయండి, మా వీడియోలు మరీ మరీ చూడండి. ఇవి నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.